రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండలము చిప్పలపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహానికి పుస్తే మెట్టెలతో పాటు క్వింటాల బియ్యంను ఎంపీపీ జనగామ శరత్రావు, చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు, విద్యాసాగర్ రావులు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మెట రాజమల్లు చేతుల మీదుగా నిరుపేద కుటుంబ వధువుకు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మెట రాజమల్లు, రాజయ్య, దేవయ్య, ప్రభాకర్, సురేష్ పాల్గొన్నారు. ఇంకా తీయన్న వస్తుంది, నేను ఎత్తు తీ ఈరోజు చిప్పలపల్లి గ్రామానికి చెందిన కొమ్మటి పద్మ వాళ్ళ భర్త చంద్రయ్య గారు, వీళ్ళు చిన్న పిల్లలు ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. ఇద్దరు ఆడపిల్లలే. పెద్ద కూతురు పెళ్ళి అయిపోయింది, చిన్న కూతురు వివాహం రేపు ఉన్నందున మన ముస్తాబాద్ మండల ఎంపీపీ జనగామ శరత్రావు గారు పుస్తమటలు ఇవ్వడం జరిగింది. మరియు మా తరఫున మరియు మా వారి కుటుంబ సభ్యుల తరఫున వారికి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. వారు ఎన్నో అటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అదేవిధంగా మా ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు గారు మరియు వారి బావగారు అయినటువంటి విద్యాసాగరరావు గారు అడగగానే, ఇట్లా నిరుపేదలు వారికి వారికి ఏమైనా సహాయం చేయాలనడంతోనే వారు మంచి పెద్ద మనసుతో స్పందించి క్వింటాల్ బియ్యం ఇవ్వడం జరిగింది. వారికి మా తరఫున మరియు ఈ కుటుంబ సభ్యుల వీరు నిరుపేద కుటుంబ సభ్యుల తరఫున వారికి ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. మేము అడగడంతోనే ఆయనే మాకు వెంకటేశ్వరరావు గారు, విద్యాసాగర్ రావు గారు అడగడంతో ఎన్నో మాకు సంక్షేమ పథకాలు మరియు ఎన్నో విధాల మాకు చిప్పలపల్లికి ఎన్నో విధాల పుస్తమటలు కానీ బట్టలు కానీ చెద్దరు కానీ సీరలు కానీ మరియు బ్లాంకెట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది వారికి. మరియు ఇంతకుముందు వస్తే నితవర సరుకులు ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఆర్థిక సహాయం సుద్ధి చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. వారు మంచిగా వారి వారి సంతోషాలతో ఉండాలి. వారికి భగవంతుడు మంచి మనసుతో మంచిగా వారికి దేవుడు వాళ్ళ వందు నుండి మంచిగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండి ఆర్థికంగా మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ, వారు ఇదే విధంగా మంచిగా ఉండు ప్రజలకు సేవ చేయాలని మేము కోరుకుంటున్నాము. మా చిప్పలపల్లి గ్రామంలోని చాలామందికి సేవ చేశాడు. మరియు అదేవిధంగా ముస్తాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు వస్తే చాలా అది చేసిండు. వారు మంచిగా ఉండాలని మేము భగవంతుడు కోరుకుంటున్నాం. వారికి మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.